హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తల్లి మాత్రం కొన్ని ఏడు వేడుల వారి వర్తలు కాపురాలు వాళ్ళ గర్భవాసం అందు లేకలే కలిగిన లోక సుకుమారుడైన అయ్యో ఒకగాను ఒక కొడుకు రామరావు. ఆ కొడుకు పేరు మాత్రం మనకు 21 నాడు ఉమంత మారదని పేరు పెట్టుకున్నారు. ఐదేళ్ళ కొడుకు పెరిగిందాడు బడికల్లా బాలుడైను చదువుల్లా బాలుడైన ఆషాఢ గోపాదీనుడా. అప్పుడు భార్య భర్తలు మానవుడి చేతుల పైసలు ఉన్నప్పుడు, వంట రక్తం ఉన్నప్పుడు మాటలు తిన్నాడు. అగ భూమన్న కొనాలి, ఇళ్ళన్న కట్టాలి, బాయన్న రవ్వాలి, కొడుకు పిల్లలు ఇయ్యాలి, బిడ్డ పిల్లలు ఇయ్యాలంటారమ్మా. మానవుడు ఏ పని చేయలేడు. రక్తముడికి మూలమని సరవడంగా ఏ పని చేయడమ్మా. ఆనాడు మాత్రమే కూరలు శశరేఖనమ్మా అని తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేసిండు. అగో కొడుకు పెళ్లి చేసి మాత్రమే కూరలు శశరేఖ ఏనాడు వచ్చిందో. బిడ్డలు లేని ఆ తల్లి మాత్రం అనగా అయ్యో భగవంత కన్న బిడ్డలు చూసుకుంటున్న ఆ తల్లి మాత్రం అనగా కోడలు చిన్నమేత మరి చెప్తలేదమ్మా. ఏడు రెండేళ్ళు చదువుతో అని మూడేళ్ల పొద్దు గడిచింది అవ్వలారా. మానవుడు అన్నప్పుడు మాత్రం భూమి మీద ఒక్క తీరు ఏనాడు ఉండలేడు. ఆ తల్లి సుభద్రాదేవికి ఒళ్ళు వరకు జ్వరం వచ్చినప్పుడు ముర్రట్లు మూలుకుంట మూలమంతాలు ఉన్నదాడు. అంతంత బుద్ధకి అమటాలైంది, బొమ్మంత బుద్ధకి భోజనాలు కాళ్ళైంది. ఆ కూడల శశరేఖ దేవి దగ్గరికి ఓలేదు. వస్తామ నీకు ఏ బాధ కలిగిందన్నట్టు తెలియదు. ముఖం కడుక్కోమని సెమ్మడని మంచినీళ్ళు లేదు. అగో మంచంలో అవల మాత్రం అనగా తల్లి అయ్యో కూడల శశరేఖ నీకేం పాపం చేసిందే బిడ్డ. ఇన్ని రోజుల బట్టి మాత్రం చిన్నమెత్తు పని చెప్పకుండా ఆదుకున్నా. బిడ్డెళ్ళేందనని మాత్రం అనగా కన్న బిడ్డోలు చూసుకున్నానే బిడ్డో. ఇలా నా దగ్గరికి రాకపోతివి, అత్తమ్మ నీకు ఏ బాధ కలిగింది అడగపోతివి, సిమ్మడని మంచి నీళ్ళు ఏపోతుంది బిడ్డ, నాకు స్థానం పోయేపోదు అమ్మా. పడేడు విడత మాత్రం ఆ తల్లి కలకల కలకల కన్నీరు తీస్తాండి అయ్యా. అందుకే అంటారా వలార కోటి వరాలు పోసిన కూడలు ఏనాడు బిడ్డ కాదు, మతిక వరాలు పోసిన లుడు ఏనాడు కొడుకు కాబోడు అంటారు. మూడేళ్ళ పిల్లైనా మరి ఏ బాధ కలిగిందిరా నా బిడ్డ. చెమడని నీళ్ళు తీసుకొచ్చి మంచి నీళ్ళు ఇచ్చి మాత్రం అనగా ముఖం కడిగించు నా బిడ్డని. ఆ తల్లికి మాత్రం బిడ్డల మీద ప్రేమ కలిగిందాట. అయ్యయ్యో ఏడు మేడల్లో మాత్రం ఆ తల్లి కలకల కలకల కన్నీరు తీస్తాను. శుభశీల మహారాజు మాత్రం రాజ్యం వెళ్తాడు, దేవదేవుడు దేశ పరిపాలన చేస్తాను. బుద్ధకి అమటాలైంది, మమ్మట బుద్ధకి భోజనానికి హాళ్ళైంది. భార్య ఉంటే బాలికి వెళ్ళిపోతున్న రాజు వసీల మనకు గుప్పించి ఖర్చు దొరికిండి అయ్యా. అగో బంగారి బా కొల్లు బాధ మంది వేసుకుంటున్నా, పెద్ద చేత పడుకుని మనల్ని వయసు స్థలం పద మంది వేసుకోని రాజు బయలు వెళ్ళి నాడు నాగులో నాగన్న.
అయ్యో షాప్ అవతల ఉండు అంటారా చోట అయ్యో లేవరు అది మేడం అయ్యో ఎందుకమ్మా అయ్యో అవుతలేడు కాదమ్మా ఆయన కొంచెం గుంజుగాడు అవును నువ్వు ఎట్లా సంసారం ఏం రోజు ఇంతమందిలో మా ఆయన కనబడతలేరా మొట్టుగా కూర్చున్నాడు చూడు ఆయన మా ఆయనే ఆయన పేరు పవన్ కళ్యాణ్ నా పేరు ప్రవళిక అంటారు చార్జింగ్ పెడతాను కానీ అది ఉప్పింది బిడ్డ కోడికి విడుదలమీ పేరు ప్రఖ్యాతి ఉండాలన్నారమ్మ అడవిలో సావదావరాదు సన్నాయి పెళ్లిగా కూడా అన్నారే నేను ఊరికి ఉప్పు కలిసి సప్పటి తింటే ఊరనే పచ్చే ఉప్పు కనిపిస్తే వాళ్ళ భార్య కాలేదనే కాలర్ లేదు ఆయన మళ్ళీ ఏ పాపం చేసుకుంటూ ఏ ద్రోహం చేసుకుంటూ అవును ఆయన కచ్చి కుట్టాలు మరి నా రోజు రోజు నీ కాలేదు కాకుండా
తెలంగాణ బంద్ బస్సులు డిపోల ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టే కలికాల దినం లేని గోసత్తుంది పిల్ల. ఏందో ఆయన మనకు ఎక్కి చూడండి మాలు ఆడపాడ అద్దాల మాలు వేడికి చేరుకు. ఆ తల్లి మాత్రం అనగా సిలికల్ల ముఖము చిన్న ఉచ్చుకున్నది, అవసల్ల ముఖము అలిగిపోయిన రీతి ఉన్నది, అవి కాయలు కోసిన మామిడి కూడా చిన్న వేయిందయ్యా. ఎందుకు చిన్న వేయింది నా భార్య ఏ బాధ కలిగరా? అప్పటికి ఇప్పటికి అంటారా ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఉండాలి, చిన్న పోత ఇల్లంటే చిన్న పోనట. పతి లేని పతికోని వెలగది, పతి లేని యపమనికి రాదు, అది దీపం లేని గోప్రం అన్నారమ్మ. ఎద్దు బండి ఏకమై చక్కరాని గట్టెకి గట్టి గట్టెలు చెప్పాయి. భార్య భర్తలు కూడా అయితే బ్రహ్మలోకం మెచ్చునన్నారు, సత్యమ్మ పురుషులు కూడా అయితే సర్గలోకం మెచ్చునాట. భార్య అంటే కనుగుడ్డు లాంటిది, భర్త అంటే కంట్రేప్ప లాంటి వాడు. కనుగుడ్డు కాపదర్శన రోజున కంట్రేప్ప ఆదుకోవాలన్నారమ్మ. వంటతోని గడ్డి గడ్డితోని వాడు, భార్యతోని భర్త, భర్తతోని భార్య అన్నరే. అయ్యో దేవి ఓ దేవి తిన్నవలేకపోతున్నాయ్యాకున్న రాజ్యాలు ఎక్కడానికి గుర్రాలు లేదని కనుక వస్త్రాలు కనిపించలే ఎన్నో కలిగి ఉన్నాయ్యా. నాడు ఆ కొడుకు తిన్నవాడు.
ఎండ పెట్టు
మన విడ్డవరి కలిసి మన వీధవడి నీ బిడ్డర తిందే అవ్వా నీ బిడ్డర తినరాయి ఇవాళ జరిగేటి పండుగ ఈ ముగుళ్ళ వెళ్ళి గ్రామంలోన ఈ ఉడతమని ఆ తల్లి కూరయ్య అనుకున్నారు తల్లి భూదేవ అనుకున్నది ఆ భూమ వరకున్నది నాదు మా పుణ్యమ గడపాన ఇద్దరు కొడుకులు కొన్నవే అవ్వా ఇద్దరు కొడుకుల తోడ ఒక్క వింటూ అని అయ్యా చిన్ననాటి నుంచి ఆ కొడుకులు బతకాలి నా వింట బతకల్లోని పల్లారి చేతులు పెట్టి మగవాళ్ళు అని చిన్న సూపర కొడుకో చూడాలేదు ఊరి కొడుకు ఉండన్నా నిన్ను కన్న గాని కొడుక నీ రాత కన్నారయ్యా ఆ కొడుకు మండయ్యా ఇద్దరు కొడుకులు కన్నడు తన భార్య లచ్చవర దాచుకున్నాడే చిన్ననాటి నుంచు వచ్చిన ఒక్క బిడ్డ వారి పెట్టి నిన్ను రాదుకున్న బిడ్జో బిడ్డ ఏ ఆడపిల్లలకైనా అవ్వయ్య రాజులు ఉన్న నాలే అవ్వగారింటి మీద బలమన్నారు బిడ్డ నీకు అయ్యతోటి బిడ్జో ఆటన బలము బలము పోతుంది అవ్వతోటి నీకు వాటి వరకు ఆ ఇంత బలము నీకు బలము పోతుంది బిడ్డ బతుకవా నేను మూలమంతాల వండి ఉన్నా మా అవ్వల చూస్తే నడతావా బిడ్డో నేనయ్యే నేను బిడ్డనని బిడ్డ ఇంటికి అత్తవా నీకు ఏ కూడలు తానమంట లేదా బిడ్డ కడువలు నీళ్ళుగా పెడతావా నాకు తెలవాల దానం పోతావా బిడ్డో ఇడిసిన బట్టలు వీడి మారు బట్టలు కట్టి అవ్వా నా చేతుల కల్ల నీకు తెలిసి మరి నాకు పట్టడం నా నిలబెడతావా బిడ్డో అవ్వా
నిరవనోదరా నా బాగి తీరు తల్లి బిడ్డ వీళ్ళకైనావా కాలకు ఉల్లిరిగి గడ్డగాల వచ్చిన్నాడు కన్నుల్లాది గడ్డరే బిడ్డ అమ్మా నీకు అమ్మయ్య రాజరవాది కది నువ్వు చెల్ల తెలకల మీద చెల్ల తెలకల మీద అమ్మ మాట బిడ్డు అమ్మైనా కాడ కర్ర కర్రగ బిడ్డ మాట కూదరగానే ఇరుపు గందారాను వెళ్ళి పోతామన్నా కొడుక మండల్లా నా కొడుక ముచ్చల్లా నా బిడ్డ అడవిల్లరా కొడుకో ఎన్నడన్న ఒక్క నాడు దూరం లేదు నా అన్నదమ్ములు ఉండరని నా బిడ్డ మన ఇంటి కలిసినాడు కొడుక మీరు డబ్బు ఇవ్వకుండా ధనం ఇవ్వకుండా మూల దగ్గర ఇవ్వకుండా అక్క చెల్లె అంత మంచి అంటే నా బిడ్డ అత్తగారింటి కాని బాధ అత్తగారింటి కాని వలసి పోతుంది చిన్నవేనామంటే మన యొక్క గడపారా కొడుకు ఉన్నాడు గాని కొడుకు తోడానాదో బిడ్డ లేకను చిన్నవేను నన్నవే అందుకే అంటారమ్మలాడమంటే కాదు అంటే దుయ్యవసం కాదు ఒక కంచి మేకలం అంత కాదు ఒక కొడుకు కొడుకు కాదు ఒక రూపాయి మూల్య కాదు అన్నారమ్మా ఒక్క బిడ్డుంటే మాత్రం అనగా ఆ బిడ్డను పెంచి పెద్ద చేసుకుని పదహారేళ్ళ బిడ్డ పెరిగిన్నాడు అవతలింటికి ఇచ్చి కాళ్ళు కడిగి కన్యదానం చేసి అవతలింటి బిడ్డలు చేసిన రోజున ఎన్నడన్న ఒక్కనాడు మనకు ఒళ్ళు వరకు జ్వరం వచ్చినప్పుడు మూరట్లు మూలుకుంటూ ఉన్ననాడు మన బిడ్డకు మాత్రం అవి చేస్తే మా అవ్వయ్య రాజులకు ఏ బాధ కలిగింది అవ్వా మన నేను రావన్న కడుపు నిండా మాట్లాడినవే ఓ నాయన బస్ స్టాండ్ దాకా వచ్చి బిడ్డ పైల వన్నవు రాయ్యా ఇంతెల్లం ఎంత గజంద్ర కలిగిందని ఆ బిడ్డ నేను వాటి ఎట్ల పోదునని పావు చేరు బియ్యవన్న వండుకొని పావుల కొత్తల పెరుగు తెచ్చి చింతకాయ పచ్చడి వేసుకొని మన బిడ్డు ఇక అవను చూస్తారాను బాబును చూస్తారా మన బిడ్డ బాబా మన బేటీ గచ్చో మనల చూసే వరకు తలో ఇంత మంటి అయ్యో ఇంత మంటి బామా మరి మన బిడ్డ మాత్రం మనకు అవ్వాలి లేవు నెత్తి మన ఉదాహరణ సిడిచిన బట్టలు పిండి తెచ్చిన పెరగన్న సతిదిన పెట్టును మరి అందుకే అంటే సుతులంటే కన్న పిల్లలు కదలంటే కాలుగుములు నీ కష్టకాలం అతడు అన్నారు మాత్రం పది కోట్ల రూపాయలు సంపాదించుకుని తలపన పెట్టుకుని పండుకుంటే అర్ధరాత్రి లేసి ఎవ్వని పిలువయి నాయనని పిలువయి బాధ రచన కాడికి ఎత్తుకొని ఉరకాయి
చిన్న పిల్లలు కావాలనే బాబు. మరి కొడుకున్నాడు కానీ కొడుకున్నాడు కానీ నాదా బిడ్డలేదని బాధపడతాను నువ్వు. మరి బాధపడితే వచ్చేది ఏమి లేదు, రందిపడితే వచ్చేది ఏమి లేదు బామ్మ. ఒక మాట చెబుతాను వినవమ్మ నీవు, మనము సాట్ల పడ్డనాడు ఆ భగవంతుడు మళ్ళలాట వందన బిడ్డల సంతానం రాయలేదు కావచ్చు. బ్రహ్మదేవుని ముందు చూపియను కదా తన కడుపులో పుట్టిన బిడ్డకే ముగ్గురి భర్తలను రాసుకున్నాడు. అందులోనే మాత్రమే మనం ఎందరి వాళ్ళమే. అన్న భోజనం పెడితే అన్న భోజనం కాడికి వెళ్ళి భోజనమ్మా.